ఎంతో రుచిగా ఉండేటువంటి మునక్కాయ కోడిగుడ్డు పులుసు కోసం ముందుగా ఎగ్స్ బాయిల్ చేసేసుకుని పైన పొట్టు తీసేసి పసుపు కోట్ చేసుకుని గాట్లు పెట్టుకుని పెట్టుకుంటాం అండి. బాణలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లో 1 టీ స్పూన్ మెంతులు వేసుకుంటాం. అది ఫ్రై అయిన తర్వాత మనము పసుపు కోట్ చేసుకుని పెట్టుకున్నటువంటి ఎగ్స్ వేసుకుని ఇలా రొటేట్ చేసుకుంటూ చేసుకుంటే ఏంటంటే పాత్రకు అంటుకోదండి. పైన ఒక కోటు ఫామ్ అయిన తర్వాత మనం వాటిని పక్క తీసేసుకుని ఒక 2 పెద్ద ఉల్లిపాయలు నేను చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను, అది యాడ్ చేసేసుకున్నాను. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాము. అది కొంచెం అట్లా ఫ్రై అవుతుండగా దీంట్లో ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి స్లిట్ చేసింది యాడ్ చేసేసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ సైజులో కట్ చేసుకున్నటువంటి మునక్కాయలు యాడ్ చేసేసుకున్నాము. 1 టేబుల్ స్పూను కారం వేసుకున్నాము. ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకుని వాటర్ వేసుకుంటాము 1 గ్లాస్ వరకు. వేపించుకుని పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్స్ కూడా మనం యాడ్ చేసేసుకుని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుని కాసేపు ఉడికించుకుంటామండి 5 మినిట్స్ పాటు. ఈ లోపు ఒక పెద్ద కమలా సైజ్ చింతపండు నుంచి మనం చింతపండు రసం తీసుకుని పెట్టుకుంటాం అనమాట. ఆ చింతపండు రసం కూడా మనం ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. చింతపండు రసం బాగానే పడుతుందండి పులుసు కదా. అదే కాకుండా ఫస్ట్ లో మనం యాడ్ చేసిన మెంతులు ఒక మంచి రుచిని ఫ్లేవర్ ని ండి ఈ మునక్కాయ కోడిగుడ్డు పులుసుకి చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. ఇప్పుడు అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని 10 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడకనిస్తామండి. ఇంకంతే మునక్కాయ కోడిగుడ్డు పులుసు రెడీ టు సర్వ్ అండి.